హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను ఈవినింగ్ సెక్షన్ తీసాను. చాలా క్లౌడీగా, ఓ పక్కన వర్షం కూడా పడుతుంది లైట్గా. సో చాలా కూల్ వెదర్ ఉంది. 2 డేస్ నుంచి మాత్రం చాలా విపరీతమైన ఎండ ఉంది. సో నేను మిల్క్, అంటే ఈవినింగ్ అయిపోయింది కదా, ఈవినింగ్ స్నాక్స్ కింద నేను ఫస్ట్ మిల్క్ అనేది కొంచెం టీ అలాగా ఇద్దామని తాగుదామని అనుకుంటున్నాను. సో కొంచెం టీకి నేను మామూలుగా మనం డికాషన్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా పెట్టుకొని సొంటి తెలుసు కదా అందరికీ, ఈ సొంటి ఏంటంటే మనకి చాలా మంచిది. ఇప్పుడున్న ఈ కండిషన్, అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, మనకి వైరస్ అది ఎక్కువగా ఉంది కాబట్టి ఇంటి ఏంటంటే మనకి మార్కెట్లో అది అవైలబుల్గా ఉంటాయి. చాలా మంచి బెస్ట్ మెడిసిన్ అండి. సో ఈ సొంటిని నేను కొంచెం పౌడర్లా చేసి టీలో వేసుకుంటున్నాను. సో మనకి బాడీలో వేడి పుట్టించడానికి. సో ఏంటంటే వైరస్ ఎక్కువగా మనకి బాడీలోకి, అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తుంది. సో ఇలాంటి మెడిసిన్స్ అంటే మనకి న్యాచురల్వే తాగితే మంచిదండి. సో నేను అలా డికాషన్ కూడా చేసి నేను అందులో వేసేస్తున్నాను. సో మనకి టీ అనేది ఇండియాలో ఫేమస్ కదండి, ఛాయ్ అంటాం కదా. ఛాయ్ అనేది డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనకు ఉన్నాయి. ఛాయ్ అని, మసాలా ఛాయ్ అని, చాలా డిఫరెంట్ టైప్స్లో మనం పిలుస్తారు. సో ఇలాగ నేను ఈ సొంటిని అనేది డికాషన్లో వేస్తున్నాను. మనం సొంటి పాలు తాగొచ్చు. సో సొంటి పాలు కూడా చాలా మంచిదండి. కొంచెం చిటికెడ పసుపు వేసి తాగితే మంచి యాంటీబయాటిక్, అది బాడీలో ఏమైనా మనకి వైరస్ అది రాకుండా, అంటే మనకి మంచి ఇమ్యూనిటీ. సో కొంచెం సామాన్లు అవి కొన్ని తెచ్చారు మా వారు, వాటిని శానిటైజ్ చేసేస్తున్నాను. శాండ్విచెస్, వెజ్ శాండ్విచ్ కానీ నాన్ వెజ్ కానీ చేసుకోవడానికి పూహ. నెక్స్ట్ సేమియా కానీ మా వారు సేమియా అవి తెచ్చారు. సో వాటిని నేను శానిటైజ్ చేసేస్తున్నాను. సో ఈ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ ఆ వాటిని నేను శానిటైజ్ చేసి ఆ తర్వాత నేను ముట్టుకుంటాను. సో ఇలా శానిటైజెస్ చేసేమండి. సో ఇవి మనకి తెలుసు కదా శాండ్విచ్లో వేసుకోవడానికి. నెక్స్ట్ పూహా. పూహాతో మనం అన్ని రకాలు చేసుకోవచ్చు. సో ఇది వైట్. సో పూహా టాటా వాళ్ళది. మనకి నెక్స్ట్ ఏంటంటే సేమియా, మనకి రోస్టెడ్ సేమియా. ఇది ఎక్కువగా ఖీర్లో చేస్తాం కదా, సో అది తీసుకున్నాం. డెకరేషన్ మరిగిపోయిందండి, కొంచెం పాలు వేసి మనం టీ కింద పెట్టుకోవడమే. సో ఇలాగ టీ అనేది అయిపోయిందండి. ఈవినింగ్ కదా, చాలా చల్లగా కూల్గా కూడా ఉంది. సో అందుకే వేడివేడి సొంటు టీ అని తాగుతున్నాను లైట్గా. సో రెయిన్ కూడా కొంచెం లైట్గా మాకు పడుతుంది, ఎక్కువ పడట్లే కానీ హెవీగా పడుతుంది కొంచెం కొంచెం. నెక్స్ట్ ఏంటంటే మొలకలు తెలుసు కదండి, ఇవన్నీ మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది కూడా మనకి. సో ఇదేంటంటే కొంచెం ఒక లాస్ట్ నైట్ నానపెట్టాను. సో ఇలా మొలకలు వచ్చినాయి. సో డైట్ పాటించాలి, వెయిట్ తగ్గాలన్న వాళ్ళకి ఇవి కొంచెం నైట్ డిన్నర్ బదులు ఇవి తీసుకొని ఒక కప్పు ఇవి తీసుకోవచ్చు అండి, ఇవి తినొచ్చు. సో చాలా మంచి ఫుడ్ అండి ఇవి. నెక్స్ట్ మా అమ్మ ఈవినింగ్ స్నాక్స్ కింద నేను బ్రెడ్ శాండ్విచ్ చేశాను. సో పిల్లలకి ఏంటంటే ఇలా చిన్న చిన్న బొమ్మలు చేసేవాడంటే వాళ్ళకి ఇష్టం కదా. సో నెక్స్ట్ ఈ మొలకలు మేము కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం తాలింపు పెట్టి లెమన్ వేసుకొని తింటే చాలా, ఇంకా నాకు చెప్పలేను, నోరు ఊరిపోతుంది నాకైతే. సో మా అమ్మాయి కూడా తింటుంది, అందులో కొంచెం లైట్గా చిల్లీ అదే వేసి. సో ఎవరికైనా నోరు ఊరిపోద్ది కదండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. మంత్లీ వన్స్ అయినా మా ఇంట్లో కరివేపాకు రైస్ కానీ, కరివేపాకు చట్నీ కానీ, లేదంటే కరివేపాకు పచ్చడి కానీ ఖచ్చితంగా చేసుకుంటాము. ఎందుకంటే కర్రీ లీఫ్ అనేది మంచి ఫుడ్ అని, అందులో మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్ ఇవన్నీ ఉంటాయి మనకి, ఐరన్. సో మంచి బ్లడ్ కూడా పడుతుంది. సో మంచి ఫుడ్ అండి అది కూడా. మనం రైస్ కరివేపాకు అన్నం కూడా తినొచ్చు. సో అలా పచ్చడి చేసాను. చేసిన తర్వాత మా అమ్మాయిని ఏంటంటే చదివించాలి కదా, పిల్లల్ని ఒక గంట అయినా చదివించాలి కాబట్టి ఈవీఎస్ అది చదివించి తనకి కొన్ని వర్డ్స్ అనేది డిక్టేషన్ పెడదామని అనుకుంటున్నాను. సో అలా కొన్ని వర్డ్స్ అవి, బాడీ పార్ట్స్ అవి నేర్పిస్తున్నాను. పిల్లలు ఏంటంటే కొంచెం గ్యాప్ వస్తే చాలు అన్నీ మర్చిపోతారని, ఇంకా
కనుక తనకి కొంచెం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి తనతోని చదివిస్తున్నాను. సో తన దగ్గరుండి చదివించడం రాయడం. సో మెయిన్ పిల్లలు ఏంటంటే గ్యాప్ వస్తే ఇవన్నీ మర్చిపోతారు, నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా మారిపోద్ది. తను కర్సివ్ రైటింగ్ నేర్పించాను, సో కర్సివ్ రైటింగ్లోనే రాయిద్దామని ఇంకా డిసైడ్ అయ్యాను. సో అలాగా తనకి డిక్టేషన్ కూడా పెట్టానండి. సో ట్రై చేస్తుంది రాయడానికి. సో ఈ పాటికి నేను కరివేపాకు కూడా కొంచెం పేస్ట్ చేసి దాన్ని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేశాను. సో నోరు ఊరిపోతుందండి. మేమైతే వేడివేడి అన్నంలోని ఈ చల్లటి క్లైమేట్లో వేడివేడి అన్నంలో తీసుకుని తిన్నామండి. చాలా బాగా వచ్చింది. మీకు నెక్స్ట్ వీడియోలో కరివేపాకు చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. అంతవరకు ఈ వీడియో ఈ వ్లాగ్ అనేది ఇంతతో నేను స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ నొక్కితే మీకు లేటెస్ట్ వీడియోస్ అప్డేట్గా వస్తాయి మీకు. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.